వెంటనే చాడమ్మగుట్ట అక్రమ తవ్వకాలను వెంటనే అంటే వీళ్ళకి తాగిపోయిన ఏమని చెప్పారంటే ఈ కొండను ఈ చుట్టుముట్టు ఒక 15 మీటర్లు ఏం ముట్టుకోడు పక్కన ఉన్న యాక్సెస్ రోడ్ తీసేసి పక్కన ఫీల్ చేయాలని చెప్పేసి చెప్పారు. మనకైతే ఇది చెప్పాను, ఈ కొండ ఉంది కదా సొడమగుట్ట ఉంది కదా దాన్ని ముట్టుకోదని చెప్పేసి చెప్పారు. 15 మీటర్లు వదిలేస్తాం కింద మొత్తం తీసినంత ఉంటుందా? ఆహా, కింద మొత్తం కాదు, మళ్ళా దీని మొత్తం కొండని ఇట్లనే మెరుతున్నారు. ఈ పక్కన ఉన్న చిన్న చిన్న రాయి అంతా తీసేసి పక్కన వస్తున్నారు. దీని మొత్తం ఏం తీసలేరు. మరి ఆడ ఉన్న గుడి ఎక్కడ ఏం చేసి? అది నిజంగానే నాకు నిజంగా నాకు తెలియదు. దీని గురించి అయితే చెప్పింది ఈ క్లియర్ ఇంతకు సీఎస్ఆర్ వచ్చి శ్రీకాంత్ ఇవన్నీ ఇట్లనే ఉన్నాయి, దీన్ని ఏం ముట్టుకోవద్దు, మళ్ళీ ఇన్స్పెక్షన్ చేస్తాం, మీరు ఎన్ని రోజులు చేస్తున్నారు ఏంటి అని కనుక్కున్న తర్వాత వేస్తామంటే ఒకేసారి చెప్పేసి చెప్పేసుకున్నాం. బ్లాస్టింగ్ మాత్రం చేయొద్దని చెప్పేసి బ్లాస్టింగ్ ఆపేసిన గుడి టాప్ ఏరియా ఫ్లాట్ ఏరియా పెంచుతున్నారు. మనం కూడా రిటర్న్ ఇచ్చి వచ్చినాము, కేసు చేయమని చెప్పినాము, అది కేసు చేస్తా అని చెప్పాడు. ఎలక్షన్ ఎవరు ఏమని ఏ పని కూడా చేస్తా, పరిస్థితులు అట్లుంటాయి ఎమోషనల్. అందుకు నేనేమంటున్నంటే ఒక ముస్లింలది ఏదన్నా చిన్నది ఉందని దాని దగ్గర వాడు భయపడతాడు. గట్టిగా హిందువులది అనే వరకు అంత శిరసహం నీవు ఇంత నేను ఇంత అంత పంచుకున్నారు. దీంట్లో ఏముందంటే 25 ఎకరాలు మార్కెట్ ఏదైతే ఉందో అది కూడా అన్యాక్రాంతం కావడానికి చూసిరు. అప్పుడు మనం చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేస్తే ఆయన ఏం చేసిండే, మత్సుందరరావు కలెక్టర్కు అసైన్ చేసిండు ఆ వర్క్. ఆయన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసి ఆ ఫైల్ దొరకలేదు, ఫైల్ తీస్తే దీని కథ అంతా తెలుస్తుంది. ఇది సర్కారు భూమి ఎంత ఉన్నది, ఇప్పుడు 8 ఎకరాలు మాత్రమే వీళ్ళకు వదిలేసి మిగిలింది వాళ్ళకి ఇచ్చిండు. అది ఏందో నాకు అర్థమైతే లేదు. 25 ఎకరాలు ఆయన బాబునాయన మాజీ పిచ్చే కోట్ల హార్టికల్చర్లకు వచ్చింది, ఆ ఫైల్ ఓడగొట్టారు. మళ్ళీ మత్స్యరావు ఎట్లా ట్రై చేసిండో, కొద్దిగా తిప్పలు వాడి ఫైల్ తీసిండు, మనకి 25 ఎకరాలు వచ్చింది. లేకుంటే ఆయన ఎవరు ఎవరు నవాబ్ వచ్చి ఆయన శిరసాం తీసుకుందాం అంటున్నాను. ఈ శిరసాంలో మనం అదే నాకు
మన ఉమ్మడి రాష్ట్రంలో అంటే ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ మూడు ప్రాంతాల కంటే ముందుగా హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రం ఉంది. కర్ణాటక, మహారాష్ట్ర, హైదరాబాద్. అయితే ఇక్కడ ఏంటంటే 1951లో సాయుధ పోరాటం ప్రారంభమైంది. ఆ ప్రారంభం జరగడం కారణం ఏంటంటే భూమి కోసం. అయితే రాష్ట్ర విభజన అయిపోయింది. ఆనాడు బూరుగుల రామకృష్ణారావు గారి లేక ఆచార్య వినోబా భావే, అంటే ఇప్పుడు భువనగిరిలో ఉన్న భువనగిరి పార్లమెంట్లో పోచంపల్లిలో 100 ఎకరాలు దానం చేసిండు వెదర రామచంద్రారెడ్డి. ఆనాడు నుంచి 2 నెలల్లో 10,000 ఎకరాలు అయింది. అందులో నిజాం ఆయన మన ప్రాంతాన్ని వదిలిన తర్వాత కూడా కొంత భూమి ఇచ్చిండు. అయితే ఆనాడు కర్ణాటక, మహారాష్ట్ర పక్కకు పోయి ఆంధ్ర కూడా వెళ్ళిపోయింది అనుకోండి. ఉన్నదాని కొరకు ఇవాళ భూములు ఎక్కడ చూసినా ఏంటది తయారైనాయి. ఎక్కడ చూసినా బంగారు పంటలు వండే చోట గుళ్ళు, గోపురాలు, మజీదులు లేక చర్చి. అంతేకాకుండా బండ్ల బాట, సికం పొలాలు లేక గుట్టలు మొదలైనవి ఉంటే అవిటను కూడా తీసేస్తున్నారు. ఇక్కడ నేనేమంటున్నంటే ఈ గుట్టలు కొండలు కూడా ఒకసారి బ్రహ్మదేవుణ్ణి మరి ఒక భక్తుడు ప్రశ్నించినప్పుడు, ఈ లోకము గుట్టలు కొండలు నదులు ఇవన్నీ ఉన్నంతకాలం దేవుని బ్రహ్మం జ్ఞానం ఉంటుంది అన్నాడు. అంటే ఈ కొండలల్లో కూడా ప్రాణం ఉన్నది శాస్త్రం ప్రకారం. ఒక చెట్టు 10 మంది కొడుకులతో సమానం, ఇలా చెట్లు ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తారు. అందుకొరకు నేనేమంటున్నంటే ఇది పురాతన కాలంలో ఒక పోలీస్ పటేల్ ముస్లిం ఆ వెంకటేశ్వర స్వామి గుడి కాడ పూజ చేసేవాడు. తర్వాత కూడా సంవత్సరానికి ఒకసారి జాతర జాగేది. 17 మార్చిన నేను కంప్లైంట్ ఇచ్చిన, అప్పుడున్న ఫోటోలు దేవాలయము మీద ఉన్న ఔదంబర వృక్షము అన్నీ ఇచ్చినాం. తర్వాత రాతిది స్తంభం ఉండే అది కూడా తీసేసి, అంటే ఎన్ని ఫిర్యాదులు చేసినప్పటికీ లోకల్ తహసీల్దార్ ఏమంటాడంటే అప్పుడున్న వాళ్ళు చెప్పినట్టు చేసిన అన్నాడు. అయితే దానికి నాకు జవాబు చెప్పడం ఇష్టపడక మౌనం వహించిన. ఇవాళ ఇక్కడ సౌడమ్మ గుట్ట. ఈ సౌడమ్మ గుట్ట ఎన్ని తరాల నుంచి ఉందో మనకు తెలియదు. అయితే ఇది ఏంటంటే నాకు తెలిసినంత మేరకు ఈ భూములన్నీ కూడా రాజా సవయ వెంకటరెడ్డికి సంబంధించినవి, వనపర్తి రాజుకు. అప్పుడు ఏమైందంటే ఈ ఇన్వేడ్ అంటే ఒకరిని ఇంకొకడు ఓడగొట్టి తీసినప్పుడు ఖారిజ్ ఖాతా కింద కొట్టి ఎవడు కబ్జా పెడితే వాడు పడదారైపోయింది వాస్తవంగా. కానీ రాను రాను ఆక్యుపై చేసి పెద్దలు మన మందుమల నరసింహరావు మాజీ హోంమంత్రి, తర్వాత పంచాయతీరాజ్ మినిస్టర్గా పనిచేసిన పెద్ద ఆయన ఏమన్నాడంటే, నేను కూడా ఒక దురకుమారుని కానీ 3 వంతులు ఎవరు ఎవరైనా సేట్లు, బ్రాహ్మణులు లేక పోలీస్ పటేల్, మాలి పటేల్, పటవారీలకు ఉంటే మిగిలిన ఒక్క భాగం మాత్రమే ఊర్లో ఉండే బీదలకు ఉండేది అన్నారు. ఇవాళ అందుకొరకు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మనం కులాలు మతాలు ఏమైనా ఉండని, భారతదేశం అన్ని మతాలను గౌరవించే ఉత్తమమైన గుణం ఉన్నది. దాన్ని వేరే వాళ్ళు ఆసరాగా తీసుకొని ఇలాంటి గుట్టలు కొండలను కూలదోల్చడం ప్రమాదకరమైన విషయం. ఈ గుట్ట మళ్ళీ చేయాలంటే ఏమన్నా తరం కాదు. ఇప్పుడు పోలీసులు కూడా దానికి అనుమతి ఇచ్చారు. అనుమతి ఇచ్చినప్పుడు ఇక్కడ లేక ఈ నిర్మాణాల కొరకు ఏదైతే వ్యవసాయేతర భూమిగా మార్చినప్పుడు కూడా దేవాలయాలు ఎన్ని ఉన్నాయి, గుట్టలు ఎన్ని ఉన్నాయి, కొండలు ఎన్ని ఉన్నాయి, తర్వాత బాటలు ఏమున్నాయి, చెట్లు వృక్షాదుల అన్ని సంపదలను అందరు రాయాలి. అది మెన్షన్ చేసిన తర్వాతనే నాన్ అగ్రికల్చర్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా పొరపాట్లు చేశారు కాబట్టి ఇప్పుడు తప్పకుండా ఏసీబీ గారికి అందరం పోయి మరి ఫిర్యాదు చేస్తాం. అదేవిధంగా ఆర్డీఓ గారికి దగ్గరికి కూడా పోయి ఒకసారి ఒక రిపోర్ట్ ఇచ్చిండు ఆర్ఐ. ఆర్ఐ మీద ఎంఆర్ఓ గారు రాసిండు. ఆ రాసిన దాన్ని ఆర్డీఓ గారు ఏం చేసిందంటే, ఇది ప్రాపర్ వేలో లేదు, ఇంట్లో గుడి ఉన్నదా, ఉంటే రికార్డులో రాసి ఉందా అని ఆయన అడిగిండు. అది 3 నెలలు అయింది ఇప్పటికి రాలేదు. కాబట్టి
మనం అందరం కూడా ఏందంటే మనం ఏమి చేయలేకపోయినా ఉన్న వాటిని నాశనం చేయకుండా కాపాడే ధర్మం ప్రతి వ్యక్తికి ఉన్నది. అది ఆ విధంగా కాకుండా తాత్కాలికమైన వనరుల కొరకు ఏదో ఇంత ఎకరామైతే 10,000 వస్తాయని అందరు కూడా ఆ దేవీ ప్రసాద్ లేకుంటే ఆశాన కాడ కూర్చొని భూములన్నీ అంపించి కొంపలు ముంచుతున్నారు. మరి భూములు విక్రయించేది ఇప్పుడు కొందూరుగులో ఒక ఆయన స్వర్గ సీమ అంటాడు. అసలు స్వర్గం అంటే ఏమి? ఆ స్వర్గం యొక్క వివరణ ఇవ్వాలంటే జీవితం సరిపోదు. కాబట్టి భూములు అమ్మేదానికి కూడా ప్రోత్సహించరాదు. దేవాలయాలు ఎక్కడ కూలగొట్టినా పాత ఉంటే నిర్మిస్తే 100 అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం వస్తుంది. అందుకు పాత గుడి నెట్టిని కూడా ఎట్టి పరిస్థితుల్లో విస్మరించరాదు, కాపాడే ప్రయత్నం జరగాలి. నేను కూడా సాధ్యమైనంత వరకు ఉన్నంతకాలం ఈ దేవాలయాల పునరుద్ధరణ వేరే మతస్థులై ఉంటే కూడా కాపాడతాం. మనది అది ధర్మం. హిందూ దేశం అంటే సకల అంటే సనాతన ధర్మం. అన్ని అది సనాతనమైందంటే దీనికంటే ముందు ఏది లేదు అని అర్థం. కాబట్టి ఆ విధంగా ఈ కొండను కాపాడడానికి కూలగొట్టినటువంటి వెంకటేశ్వర ఆలయాన్ని యథాస్థానంలో పెట్టడానికి అందరం కూడా కృషి చేస్తాం. మాట్లాడు. అతి పురాతనమైనటువంటి చౌడమ్మ గుట్టలో మరి ఇక్కడ యాడి మాతను అనేక సంవత్సరాలుగా ఇక్కడ గిరిజనులు నిత్యం పూజతో కొలిచేటువంటి ఈ యొక్క చౌడమ్మ గుట్టలో మరి అక్రమంగా ఈరోజు తవ్వకాలు చేస్తూ మరి ప్రకృతికి విరుద్ధంగా ఈరోజు మరి యొక్క కంపెనీకి మరి ఈడొచ్చి ఏదైతే తవ్వకాలు చేస్తున్నారో దీన్ని భారతీయ జనతా పార్టీ ఈరోజు తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి గత సంవత్సరం క్రితం కూడా ఇక్కడ దేవాలయాన్ని మరి తీసేసినప్పుడు మరి హిందూ సంఘాలు ఆ రోజు భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్తు బజరంగ్ దళ్ళు హిందూ వాహిని అదేవిధంగా అనేక సంస్థలు వచ్చి మరి దీనికి సంబంధించింది ఆ రోజు పోలీసు దృష్టికి గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయినా మరి ఆ రోజు ఆ ప్రభుత్వం మరి గత ప్రభుత్వం మరి హిందూ యొక్క దేవాలయాలు భూములు అనేకరంతమవుతున్నా కూడా పట్టించుకోవాలనే ఒక దుస్థితిలో ఉన్నట్టు ఆ ప్రభుత్వం. అందుకోసమే మరి తగినటువంటి మూల్యాన్ని గత ప్రభుత్వం గత నాయకులు కూడా ఆ యొక్క మూల్యాన్ని అనుభవించారని చెప్పేసి ఇలా ప్రజలు అనుకుంటున్నారు. మరి సంవత్సరం తర్వాత మళ్ళీ ఈరోజు ఒక ఆర్డర్ను పుట్టించుకొని వచ్చి ఇక్కడ తవ్వకాలు ఏదైతే చేస్తున్నారో దీన్ని వెంటనే ఆపాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. వీటిపై ఎవరైతే ఇచ్చిండ్రో దీనికి ఎవరైతే పర్మిషన్లు ఇచ్చిండ్రో ఆ యొక్క అధికారులపైన స్పష్టంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ మరొక పురాతనమైనటువంటి దేవాలయం ఉన్నటువంటి సందర్భంలో ఏ విధంగా ఇక్కడ బ్లాస్టింగ్ చేయడానికి అనుమతి ఇచ్చారని చెప్పేసి మేము పోలీసు అధికారులను కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ వెంచర్ సంబంధించిన వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ స్థానికమైనటువంటి పోలీసులు మరి ఇక్కడ వీలు ఇచ్చినటువంటి పరిమితులతోటే మేము చేస్తున్నాం అంటున్నారు. మరి వాళ్ళు ఏం రాశారు ఈరోజు ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఉట్టిగానే అబండాలు వేస్తూ రాజకీయ నాయకుల మీద ఈరోజు మరి ఒక ధర్మం కోసం నిలబడి పోరాటం చేస్తూ ఉంటే ఈరోజు కొంతమంది అబండాలు ఏదైతే తెస్తున్నారో వాటిని మానుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు అబండాలు వేసినా ఏదేసినా ఈరోజు భారతీయ జనతా పార్టీ ధర్మం కోసం ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నావో ఈ యొక్క హిందూ సంస్కృతి పరిరక్షించడం కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మేము అందరం నాయకులం అందరం కూడా ముందుంది పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇది ఒక అంశమైతే అదేవిధంగా కింద ఈరోజు నేషనల్ హైవేకు పాత హైవేకి ఏదైతే వెంకటేశ్వర స్వామి గుడి ఉన్నదో మరి ఆ రోజు మేము అందరం కూడా ఆ గుడిని ఆ రోజు బక్క నరసింహులు గారు కావచ్చు అందెబాబాయ్ గారు కావచ్చు ఆ రోజు హిందూ సంఘాలం బండారు రమేష్ గారు కావచ్చు వెళ్ళాం. మరి ఆ యొక్క గుడి ఆనవాళ్ళు లేకుండా ఈరోజు పూర్తిగా మరి కూల్ చేశారు. వాటి మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి మరి మేము డిమాండ్ చేస్తే ఇంతవరకు చర్య తీసుకోలేదు. మేము ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి గతంలో కూడా మీరు కూడా ఈ యొక్క ఆందోళనలో మరి పాలు పంచుకున్నారు, మీకు కూడా ఈ దృష్టికి వచ్చింది కాబట్టి ఈరోజు ఈ యొక్క గుడిని కాపాడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. మీరు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పత్రికా మిత్రుల ద్వారా నేను ఎమ్మెల్యే గారిని కూడా కోరుతా ఉన్నాను. దీనికి ఎవరైతే అధికారులు మరి అనుమతులు ఇచ్చారో వారి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క వెంటనే ఈ పనులను ఆపి వీటిపై విచారణ జరిపించి మరి అక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించినటువంటి 6 ఎకరాల భూమి ఏదైతే ఉందో మరి వాటిపైన చర్య తీసుకోవాలి. ఫస్ట్ కూలగొట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఆ యొక్క దేవాలయాన్ని పునర్నిర్మించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మరి దీనికి సంబంధించి నేను మీడియా మిత్రులందరూ కూడా కోరుతా ఉన్నాం. ఈ సమస్య కేవలం ఏదో భారతీయ జనతా పార్టీది లేకపోతే గుడులకు సంబంధించింది కాదు. ఇది ప్రతి
ధర్మానికి నిలబడేటువంటి ప్రతి పౌరుని యొక్క సంబంధం, ఈరోజు షాద్నగర్ నియోజకవర్గంలో షాద్నగర్లో ఉన్నటువంటి ప్రతి హిందూ యొక్క బాధ్యత, ప్రతి పౌరుని యొక్క బాధ్యత, దీన్ని అందరం కలిసి తీసుకుందాం. దీన్ని ఒక కార్యాచరణ కమిటీని వేసుకుందాం. దీన్ని మరి ఈ యొక్క కార్యాచరణ కమిటీతో ఇవాళ జరిగినటువంటి నష్టాన్ని మనం పూర్తి చేసుకొని మరి ముందుకు పోవాలి. కాబట్టి నేను ఇక్కడ ఉన్నటువంటి ధర్మానికి నిలబడేటువంటి అందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాను, వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి నాయకులపైన అభండాలు వేయడం కాకుండా మనం ఈ సమస్యను పరిష్కారం కోసం అందరూ కూడా నిలబడాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇది పురాతన దేవాలయం. నా చిన్నతనంలో కూడా ఇక్కడ మేము జాతరకు వచ్చేది, ఈ ఎస్టీలంతా మేమంతా కలిసి జాతర చేసేది. మా సోలిపూర్ పక్కకే కనుక మా పొలాలు ఉన్నాయి కనుక మేము కూడా బోనాలు తీసుకొచ్చి చౌడమ్మ గుట్టకు చేసేది. ఈరోజు ఆంజనేయ స్వామి కూడా ఈ పేరు మీద ఉంది. మీరు చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి చౌడమ్మ గుట్ట ఆంజనేయ స్వామి అంటారు. అంటే అంత పెద్ద పురాతన టెంపుల్ ఇది గుట్ట కనుక. ఆనాడు ఏ పెద్దలు ఈ యొక్క చౌడమ్మను పెట్టినరో, ఈ యొక్క దేవాలయాన్ని కూలగొట్టనికి ఇప్పుడు వెంచరోళ్ళు మరి ఈరోజు గుట్టంతా తోకడం పెట్టినరు. గతంలో హైవే పక్కల ఆనాడు నాక అని పోలీస్ నాక ఉండేవాడు. ఆ నాక దగ్గర అప్పుడు పెద్దలు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టిండు, శివాలయం కట్టిండు. అంటే ఇక్కడికి వెళ్ళి పోయేటోళ్ళంతా కూడా అక్కడ బండ్లు ఆపి అక్కడ పూజలు చేసి మా బండ్లకి ఎలాంటిది జరగొద్దు స్వామి అని ఆనాడు లారీలు నడిపే వాళ్ళు కూడా ఇక్కడనే ఆపి నాక అనే పేరు మీద పూజలు చేసేవారు. మేము గతంలో వచ్చి విచారించినప్పుడు మేము దీన్ని ఏం ముట్టుకోము, ఆనాడు మా దగ్గర ఫోటోలు ఉన్నాయి. ఆనాడు గజస్తంభం కానీ వెంకటేశ్వర టెంపుల్ స్తంభాలు కానీ శివాలయం శివాలయం కానీ పుట్టు శివాలయం అది ఈ రెండు కూడా ఏం చేయమని మెల్లమెల్లగా రేకులు కట్టి తీసేసి దుర్మార్గులు. అయితే ఈ రోజు కూడా చౌడమ్మ గుట్టను చుట్టూ దొవ్వి ఆ గుట్టను పడేసేటట్టు పక్క కోనేరుంది, అందులో స్నానాలు చేసేది, ఆ కాళ్ళు కడిగి టెంపుల్కి వచ్చేది, ఆ టెంపుల్ కూడా పూర్తి చేసారు. కనుక మీ అందరి ద్వారా మేము తెలియజేసేదంటే ఇది ప్రకృతికి ఈ యొక్క ఆనందాన్ని ఇచ్చేటువంటి గుట్ట కనుక, ఇది ఈ యొక్క షాద్నగర్కు ఒక మంచి వాతావరణం ఇచ్చేటువంటి చౌడమ్మ గుట్ట కనుక, ఇది ఒక దిక్సూచి షాద్నగర్కు. మరి ఆనాడు చెట్లు గిట్లు ఉండి బ్రహ్మాండంగా ఇలా బోనాలు సాగేది, ఇదే విధంగా కొనసాగాలి. కొనసాగకపోతే ఇది ఇట్లే ఈ విధంగా దీన్ని తీసేసే ప్రయత్నం చేస్తే మేము ఉద్యమిస్తాం, ఈ గుడిని కాపాడుకుంటాం. ఈ ప్రజలందరూ సాధారణ ప్రజలు కూడా సహకరించాలి. ఇక్కడ ఉన్నది ఇదంతా అందరి కోసం ఉన్నటువంటి గుట్ట కనుక ఇదంతా కూడా కాపాడుకునేదాకా మా భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తుంది. పోలీస్ వాళ్ళను కూడా మేము ఈరోజు ప్రశ్నిస్తాం, ఎందుకు పరిమితించని MR1 ప్రశ్నిస్తాం. తప్పకుండా దీన్ని కాపాడుకునే దిశగా మా గ్రామస్తులంతా మనమంతా కూడా కాపాడుకునే దిశగా మీరు సహకరించాలని.